ఎవరయ్యా ప్రిన్సిపల్? నేనే. నువ్వా? నీ ఫేస్ చూస్తుంటే ప్రిన్సిపల్ కనపడలేదే. ఏ గాడిదలు కాసేవాళ్ళ కనిపిస్తున్నానా? అవును బాబు, 500 గాడిదలు కాస్తున్నాను. ఇంతకే తమరెవరు? రాజా తండ్రిని. ఇన్నాళ్ళు మీ వాడు ఈయనే మా డాడీ అని ఓ చండాల మొహం అని చూపిస్తున్నాడు. డియర్ లెక్చరర్స్, ఈయనే ఫోకిర్ రాజా గారి తండ్రి గారు. నమస్కారం. ఏ కర్తలో కన్నారండి వాడిని? చిత్తకర్తలోనా చెత్తకర్తలోనా? దట్స్ ఆల్ రైట్. ఇంతకీ మా వాడిని ఎందుకు డిపార్ట్ చేస్తున్నానండి? ఎందుక? హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ లో ఇద్దరికి చెరువు అడడం సున్నాలు వచ్చాయి. పైగా వాళ్ళిద్దరు కాలేజీకి వస్తే ఆడపిల్లలు అడలు, మాస్టర్లకి దడ. అసలు వాళ్ళని కాదండి అనాల్సింది, వాళ్ళని కన్నందుకు మిమ్మల్ని అనాలి. పెద్ద పెద్ద మీసాలు పెంచుకుని పచ్చకోటేసి తిరిగితే సరిపోదండి. పిల్లలకు కాస్త పద్ధతిగా పెంచడం కూడా నేర్చుకోవాలి. అలాంటి పిల్లలు నాకుంటే AK-47 తో కాల్చి అవతల పడేసేవాడిని. ఇప్పుడు నేను మాత్రం కాల్చలేనా? మావయ్య బావకి 98% వచ్చింది. జస్ట్ 2% తేడా, లేకపోతే వారంటీ కార్డ్ బద్దలయ్యేది. ఇవాళ బద్దలవబోయే వాటి ముందు ఆ వరల్డ్ కప్ ఎంతరా బావ? ఈ రోజు బావ గర్పితంగా మాట్లాడతారు బావా? మాస్టర్లు వచ్చారు. ఓహో, వాళ్ళు మీ మాస్టర్లా? అవును డాడీ. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం కదా, మనల్ని తీసుకొచ్చారు. కమ్ ఆన్ డాడీ, ఇంట్రడ్యూస్ చేయండి. పదండి. రండి రండి. థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ. చూడండి, మా అబ్బాయిల పట్ల మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మిఠాయిలు తినిపించాలనిపిస్తుంది. ఒకసారి ఫస్ట్ మాకు తినిపించాలి కదా డాడీ. చూడండి, వాళ్ళు గెస్ట్ కదా, ముందు వాళ్ళకి తినిపించిన తర్వాత మీ ఇద్దరికి తినిపిస్తాను. పిక్ పాకెట్ ఫేస్ వెళ్తారా? మీరు లెక్చరర్ సార్, ఏ కాలేజీలోరా? తినండి, కడుపు నిండా తినండి. బావా, మిఠాయి తీగా ఉంటుంది కదా, పచ్చిమిరకాయ బజ్జీలు తిన్నట్టు అమ్మో అయ్యని కాకులు అరుతున్నారేంటి? మా టీచర్స్ నన్ను కొడతావు. దిస్ ఇస్ టూ మచ్. టీ మచ్. రోడ్లంటూ తిరిగే ఈ పడుతాయిలు మీ టీచర్స్? అసలు డాడీ ఏది నమ్మడేంట్రా? మీరిద్దరూ కాలేజీ ఫస్ట్ సెకండ్? ఫస్ట్ సెకండ్? అసలు మీరు కాలేజీకి వెళ్ళి అన్నాడు ఇంద్రా. ఎందుక? వీళ్ళిద్దరూ కాలేజీలో ఎన్నెన్న దరిద్ర పనులు చేశారో ఇవిగో ప్రిన్సిపల్ గారు వివరంగా రిపోర్ట్ రాసిచ్చారు. తను ఐ డిడ్ ఓన్లీ 5 దరిద్రం పనులు డాడీ. పాపం పిల్లలు. వీళ్ళిద్దరికి వారం రోజుల వరకు తిండి పెట్టాను వీళ్ళు. పెట్టావా? నీ ఎంత చూస్తాను. ఫ్రూట్స్ పెడతారు డాడీ. ఫ్రూట్స్? అబ్బాయా, నేరుగా పోతున్నారా? అవునబ్బాయా, ఇప్పుడు దాకా అడ్డదారులు దొక్కి చిక్కుల్లో పడ్డాం, ఇక నుంచి ముక్సూటుగా వెళ్దాం అనుకుంటున్నాం. ఇది అబ్బాయా, నా కారు చెడిపోయింది కానీ కూ తక్కడ తీసిపోతావా? ఈ రోజు మాకేదో మంచి పని చేయాలనిపిస్తుంది. దా ఎక్కు. ఏంటబ్బాయా కోల్చాల్సింది కారు? ఏమయ్యా ఫ్రీగా ఎక్కింది కాక ఏంటయ్యా ఫిట్టింగ్లు? ఫిట్టింగ్లు కాదయ్యా, సరిగ్గా తోతుందో లేదో భయం పుట్టి అడిగినా. ఇదిగో మా మారుతి ఏ క్లాస్ డ్రైవర్, త్వరలో విమానం కూడా తోలబోతుంది. ఇప్పుడు కూడా విమానం తోలంటే తోలుద్దా? ఏం తోలితే ఏంది అబ్బాయా? ప్రాణమయ్యా, మా ప్రాణాలు ఏమైనా అన్నా కానీలయ్యే. ఆ మాట నేను అన్నానా? ఎందుకయ్యా అత్త మాట్లాడుతావు, కళ్ళు పోతాయి. నేను చిన్నపిల్లండి కదా, లేక లేక పెళ్లి చూపులకు పోతున్నా అందుకని అన్నా. అమ్మాయి వాస్తులు బాగుంటాయా? వాస్తుల వాస్తులు ఏంది అబ్బాయా, విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారా మీరు? అదే ఫిగర్ బాగుంటుందా అని. ఎట్ట చదువుతావు అబ్బాయా? ఆ పిల్ల నన్ను చూడకపోయా? నేను ఆ పిల్లని చూడకపోతునే. చూడలేదా? కనీసం ఆ ఇంట్లో మనుషులయ్యా తెలుసా నీకు? మా నాయన కదా చూసిందే, నాకంటే తెలుసుదే. నీ పేరేంటన్నా? రాజా తమ్ముడు. రాజుకో.
ఇంటి పేరు గోతినేని గోతినేని రాసుకో తండ్రి పేరు గోతినేని శాషయ్య గోతినేని శాషయ్య రాసుకో నెల్లూరు ఎడం చేతి పక్కన కొవ్వూరు లేదు అదే మా ఊరు రాసుకున్నారా అది రాసి 2 డేస్ అయింది పెళ్లి కూతురు ఆడుంటదన్న హైదరాబాద్ లో పెద్ద మిచ్చు ఉంది ఆడుంటారు సో పెళ్లి కూతురు నువ్వు చూడలేదు వాళ్ళు నిన్ను చూడలేదు ఎవరంగా ప్రజలేస్తున్నారు సిఐడి లాగా ఏంది నవ్వుతారా ఇందాక గోతుల పాత్ర నువ్వు ఎట్ట ఉంటానని తలుచుకో నవ్వుకుంటున్నా అమ్మో ఏందబ్బా ఇది ఏడు పోతుంది నేరుగా తీసుకుపోతారని చెప్పి గోతుల పెట్టారేందయ్యా పాపం తగులుద్దయ్యా మీకు పాపం ఇంటి పేరేంటబ్బయా గోతులేనూరు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావయ్యా గోతులున్నయ్యా మరి ఉండాలని చోట ఉండవు కదా లేదబ్బయ్యా ఇంటి పేరు గోతులైతే గోతులో ఉండాలంటావు నేను గోతులు కాకపోతే మరి ఏంటంటావయ్యా ఇదిగో చూడబ్బయో మేము వారం రోజుల దాకా ఇంటికి పోలేం పోతే మా నాన్న ఎర్ర గాల్చి వాతలు పెడతాడు అందుకని మేము పెళ్లి కొడుకులా పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసుకుని బాగా మెక్కి మేము ఆడినే ఉంటాం నువ్వు ఎన్నో రెస్ట్ తీసుకో రెస్ట్ మరి నా తిండి సంగతో మేము నీలా ఏరిపోపడం కాదు కానీ నీకోసం బ్రెడ్ జాము తెచ్చాం కానీ వారం రోజులు తింటూ ఇక్కడ పడుండు తింటే వరకు బాగానే ఉంది ఆ తిన్న తర్వాత సంగతి ఏందా అని లోపల బాగా స్టాకియా డీప్ ఫ్రిడ్జ్ టైప్ రే మార్తీ కంట్రోల్ కంట్రోల్ రే దగ్గర హాయ్ మీరెవరో నేను కనిపెట్టేశాను నువ్వు రాజావి అమ్మాయిని చూడటానికి వచ్చావు ఇతను నీ ఫ్రెండ్ జింబో జింబో అంటే మాడు కొన్నాళ్ళు ఆఫ్రికాలో ఉన్నాడులే వాడు మా కామన్ ఫ్రెండ్ మారుతి ఓ సో క్యూట్ ఈ జాజిపత్రి కోసం మా నాన్న గోతులో పాతి పెట్టి వచ్చింది ఏమిటి నా గురించేనా మాట్లాడుకుంటున్నారు మీరెంతవరకు పెళ్ళింతకు చేసుకోలేదండి నిజం చెప్పనా అలవాటు ఉంటే చెప్పండి ఇంతవరకు నీలాంటి అందమైన కుర్రాడు దూరకల్లుడు అల్లుడు బతికిపోయావు బావా ఈ జాజిపత్రి మోకాళ్ళాక డ్రెస్ చేసిందంటే ఆ జాజి ముక్కలు ఏ రేంజ్ లో ఉంటాయో ఈ గెటప్ లో నేను చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు పెళ్లి కొడుకు చూస్తే ఫ్లాట్ పడిపోతాడు శోభనానికి వెంటనే ముహూర్తం పెట్టించమంటాడేమో ఒకటేమో గజ్జెల గుర్రం లాగుంది ఇంకోటేమో గిన్ని కోడి లాగుంది ఎవరు నీకు ఎవరు నాకు ఏది గుర్రమో ఏది కోడో తెలియటం లేదు బావా అది కొన్ని నువ్వే చెప్పు ఆ నల్ల స్కర్ట్ ఉంది అది నాకు ఆ తెల్ల స్కర్ట్ ఉంది అది నువ్వు చూసుకో పెళ్లి కొడుకు తోడి పెళ్లి కొడుకుని తెచ్చుకున్నాడే ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరో తొందరగా చెప్పే ఒకడు ట్యూబ్ లైట్ లా ఉన్నాడు రెండో వాడు బెడ్ లైట్ లా ఉన్నాడు అయితే బెడ్ లైట్ నువ్వు చేసుకో మౌతుమయ్యి ఆంటీ పక్కనున్న ట్యూబ్ లైట్ ని నేను సెటప్ చేసుకుంటా అమ్మయ్యా ఎక్కడ బెడ్ లైట్ అడుగుతావునని చాలా డర్రైంది అక్కడే నిలబడ్డారే రండమ్మా ఇతను రాజా ఇతను రాజా ఫ్రెండ్ జింబో 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 హాయ్ హాయ్ హలో అమ్మగారు ఫోన్ అండి వాళ్ళ నాన్నగారంట డాడీయా మీ డాడీ కదరా మా డాడీ అప్పుడే ఫోన్ చేశారే ఎక్స్క్యూజ్ మీ జస్ట్ వన్ సెకండ్ ఇప్పుడే వచ్చేస్తాను వన్ డాడీ ఫోన్ హలో డాడీ నా బుజ్జికన్నా నా కజ్జికాయ నా తొక్కుడు లడ్డు ఎట్టా ఉండవరా ఆ బాగుండాలే నీ గుంతేంద్రా అరిగిపోయిన గేమ్ ఫోన్ రికార్డ్ లా ఉందా ఏం లేదు దారిలో ఇరిగిపోయి టీ తాగలే అట్నా ఏ చెత్త పడితే ఆ చెత్త కడుపులో తొక్కకూడదాపాయా సరే పోంగానే ఫోన్ చేయమన్నాను కదా చేసినా ఆ పిల్లదాన్ని చూడగానే నీ అయిన తుంగలో దొక్కతా నీ పాసుగాల అలాగేలే సరేలే రేపు వచ్చేసి ఉంటా ఏంటి ఢిల్లీ పోతుంటావా నన్ను ఏడ ఉండమంటావా వారం రోజుల భలే ఓడ్డాడే కాలేజీలో క్లాసులు పోవా సరే నీకోసం 2 రోజులు ఉంటా ఏంటి పెళ్లి కూతురా సూపర్ ఆంటీ కూడా బంపర్ నిఖిత వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా వీళ్ళకి మనం కూడా ఒక చిన్న కాజా ఇద్దా Thank you.
మనం కూడా పొద్దున్న లేచి ఇలా ఎక్సర్సైజ్ చేద్దామా? మనం చేయడం దేనికి బావా? వాళ్ళు చేస్తుంటే మనం చూస్తుండొచ్చుగా. అయితే చూస్తూ చేద్దాం పద. అంతే లక్కడి కప్పులు పేరేంట్రా? నీ లక్కడి ఏంటి బావా? నా ఆసుపత్రి పేరే నాకు తెలియదు. వారం రోజులు పడున్నాం, ఇంకా మన పతంగుల పేరు కూడా తెలియదు. పతంగుల పేరు లేనా? తెలుసుకుందాం.